నీ పేరు బ్రదర్? మంగళ చిరంజీవి. చిరంజీవి, ఏం చేస్తారు మీరు? వ్యవసాయం పని. వ్యవసాయమా? ఎట్లుంది, రైతులు సంతోషంగా ఉన్నారా, ఇంకా కష్టాలలో ఉన్నారా? సంతోషంగానే ఉన్నారు. ఎట్లా సంతోషంగా ఉన్నారు అంటే, సబ్సిడీ ధర మంచిగా ఉందా, లేకపోతే ఎరువులు మంచిగా దొరుకుతున్నాయా, ఇథనాలు మంచిగా ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, కరెంట్ ఉందా, ఎట్లా మంచిగా ఉంది? 24 గంటలు కరెంట్ ఉంది మాకు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఆనందంగా ఉంటారు. రైతులు కూడా సకాలంలో నాట్లు వేసుకుంటారు. వాటర్ కూడా బాగానే ఉంది, వర్షాలు పడుతూ ఉన్నాయి. అలాగనే కేసీఆర్ చేసినటువంటి పనితీరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఏముంది రైతులకు అంటే, రైతులకు రైతు బీమా ఇస్తూ ఉన్నాడు. సకాలంలో పంట వేసుకోవడానికి రైతు బీమా అవసరం వస్తుంది, రైతు బంధు వస్తుంది. ఇప్పుడు నిరుపేదకు సంబంధించినటువంటి ఒక ఎకరము 2 ఎకరాలకు సకాలంలో డబ్బులు అందకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు. ముందు పెట్టుబడి పెట్టి, అదే సన్నకారు చిన్నకారు రైతులకు సమస్యలు ఉంటాయి కాబట్టి సాహుకారుల దగ్గర ఆడేది అప్పులు తెచ్చుకుంటుంది. ఇప్పుడు అప్పులు బంద్ అయినాయి, అప్పులు తెచ్చుకోకుండా బంద్ అయినాయి కాబట్టి బెస్ట్ పని ఇది. చాలా మంచి పని చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఎట్లా ఉంది ఇక్కడ మరి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ఇప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఎట్లా ఉన్నది? మీ యువ రైతులు కానీ మీ వర్గాలు కానీ ఏమనుకుంటున్నాయి మామూలుగా? అంటే కేసీఆర్ వెంట ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదు రాజేందర్ అన్న వెంటకాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఒకటి, కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గం చాలా ఘోరమైనది. సామాన్య మానవుడు బతకలేనటువంటి పరిస్థితి. పప్పు ధరలు కానీ, నూనె ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ విపరీతమైనటువంటి ఛార్జెస్ వేస్తూ ఉన్నారు కాబట్టి సామాన్య మానవుడు బతకలేనటువంటి పరిస్థితి. కాబట్టి బీజేపీ వైపు చూసేటువంటి అవకాశాలు ఇక్కడ చాలా తక్కువ. ఎందుకంటే కేసీఆర్ చేసేటువంటి అభివృద్ధి పనులే కావచ్చు, మహిళల పట్ల చూపించేటువంటి గౌరవం కావచ్చు, మిషన్ భగీరథ వాటర్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, వితంతు పెన్షన్లు కావచ్చు, వికలాంగుల పెన్షన్స్ కావచ్చు, ఆయన చేసేటువంటి ప్రతి ఒక్క పథకాలలో అర్థాలు ఉన్నాయి, చాలామంది అనుభవిస్తూ ఉన్నారు. ఓకే, అంటే అలాంటప్పుడు కొన్ని వర్గాలు అంటే విద్యార్థులు, ఉద్యోగులు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ కొంత అసంతృప్తులు ఉన్నారు. మాకు చదువుకున్నాం కానీ ఉద్యోగాలు అస్సలేవని, ఉద్యోగులకు పిఆర్సీ సరిగా లేదని, ఇట్లాంటివన్నీ కొంత వ్యతిరేకత ఉంది కదా. మరి ఆ వర్గాలు ఎట్లా ఉంటాయి మీ ఏరియాలో, మరి హుజూరాబాద్ ఏరియాలో? హుజూరాబాద్ ఏరియాలో అంటే కొంతమందికి గ్రాడ్యుయేషన్కి మన నిరుద్యోగ భృతి ఇంకా రాలేదు కదా, అందలేదని అంటారు కదా, అదే బాధ. కొంతమందికి ఇస్తా ఉన్నాడు, బిఎం ఇస్తా ఉన్నాడు, 25 కేజెస్ ఇస్తా ఉన్నాడు. అది మన వీళ్ళకి ప్రైవేట్ ఎంప్లాయీస్, అదే ఎవరికి స్కూల్ ఎంప్లాయీస్, అదే వాళ్ళకైతే ఎటువంటి ఆధారం లేదు కదా. ఇప్పుడు వారికి ఆ 25 కిలోల బియ్యం అయినా కూడా వాళ్ళకి, అంటే ఇవన్నీ పనిచేస్తాయి ఎలక్షన్లో మరి? అంటే కేసీఆర్ వైపు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి, 100%. అంటే ఈటల రాజేందర్ చాలా కష్టపడ్డాడు ఈ నియోజకవర్గానికి, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి చాలా అభివృద్ధి చేశాడు కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ మాది అని కొంతమంది అంటారు, మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి? అది తప్పు. ఎందుకంటే చేసిన ప్రభుత్వ పథకాలన్నీ చేసింది కేసీఆర్. ఈరోజు బీజేపీ పార్టీకి పోయి బీజేపీ పార్టీ కుమ్ము కాస్తే ఆయన ఎంబడి పోయే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన ఇలా ఉన్నన్ని రోజులు పని చేయొచ్చు, కానీ ఆ పని చేయించినటువంటి ఇంటి యజమాని కేసీఆర్ గారు అంతే తప్ప, ఈరోజు పార్టీలు శాశ్వతం, వ్యక్తులు కాదు. వ్యక్తి మారినంత మాత్రాన సమాజం మారుతుందన్నది చాలా చెప్పదగినటువంటి విషయం. ఇప్పుడు మీ ఊర్లో కన్నూరు ఈ ఏరియాలో అంతా టీఆర్ఎస్ ఉంది 100%. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏం ఛాన్స్ లేదా? కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. అంటే ఈ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా జోష్ పెరిగింది, ఇంతకుముందు ఇక్కడ 2వ స్థానంలో ఉండేది పాడి కౌశిక్ రెడ్డి, సో ఈసారి ఫస్ట్ టైం అని వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ ఉన్నాడు, ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చాడు, ఆయనకు సంబంధించినటువంటి వర్గం కూడా టీఆర్ఎస్కి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా విలేజ్ నాయకులే కానీ, మండల నాయకులే కానీ, వారు కూడా వాళ్ళు సత్యనారాయణరావు వెంట కానీ, పాడి కౌశిక్ రెడ్డి వెంట కానీ అందరూ టీఆర్ఎస్లో చేరారు. సో మీరు గట్టిగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళి టీఆర్ఎస్ గెలుస్తుంది, కంపల్సరీ విన్. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తుందా, అందులో ఏమైనా తేడాలు ఉన్నాయా? మళ్ళీ తేడాలు అంటే తేడాలు ఏం లేవు, కానీ ఎవరికి ఇచ్చినా గెలుస్తారు, కానీ పట్టున్నటువంటి వ్యక్తి కావాలి. హుజూరాబాద్ నియోజకవర్గంలో పట్టున్నటువంటి వ్యక్తి, ఓటర్ల నాడి తెలిసినటువంటి వ్యక్తికి అయితే మాత్రమే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఏమన్నా ఎట్లున్నది ఈటల రాజేందర్, అవా నడుస్తుందా మరి? ఇక నడుతుందంటే ఇక లోపల వాళ్ళు ఇటు వాళ్ళు అటు అంటారు, కానీ మొత్తం మీద పక్కన అయితే టీఆర్ఎస్ కానీ అంటారు చాలా మంది. కేసీఆర్ని చూసా?
కేసీఆర్ చూసింది కానీ వాళ్ళు కొంచెం పనులు చేస్తానని అంటారు కదా, ఇప్పుడు అంటారు ఇన్ని రోజులు అంటే అనలేదు కదా, ఇప్పుడు అంటారు కాబట్టి దాన్ని బట్టి ఇవాళ ఇటరాజు గెలిచినా కానీ పనులు అయితే వీళ్ళు అధికార పార్టీ కదా అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. అట్లా ఇప్పుడు కేసీఆర్ ఓలక్టి గడిచినా గెలుస్తారా? ఇక్కడ గెలుతారు గెలుతారు, లేకపోతే గీళ్ళకి ఇస్తే బాగుంటుందని మన పేర్లు ఉన్నాయా ఇక్కడ? పేర్లు గీళ్ళు ఇంకా డిసైడ్ చేయలేదు, కానీ కేసీఆర్ ముఖం చూసేస్తారు. ఇక కేసీఆర్ ముఖం చూసినా కానీ అధికార పార్టీ కాబట్టి దాన్ని పనులు చేస్తారన్న ఆలోచనతో ఇస్తారన్నట్టు, అంతే తప్ప ఏం లేదు. ఎందుకంటే రాజేందర్ కూడా మంచోడే, రాజేందర్ కూడా మంచి పనులు చేసాం. మా ఇక్కడ అయితే ఈ గీన్నే ఉన్నారు కానీ ఏం చేయలేదు మరి ఇన్ని రోజులు. ఎక్కడి గుడిసెలకు అక్కడనే ఉన్నాయి, ఎక్కడి పేదలకు అక్కడనే ఉన్నారు. నేను ఒకసారి దప్పకాల కారణం కానీ పోయినా రాజేందర్ గారు నేను దప్పకూడదా, ఆ ఇది చేద్దాం అది చేద్దాం అన్నారు, పింఛన్ లేదు ఏది లేదు. ఇక మళ్ళీ ట్రాఫిక్ సంఘం అని పోయినా ఈ రెక్క చూపెట్టినాయి, ఆ ఈ కాలుతోడు కూడా ఎగిరిన ఒక ఆడ ఇంటి కాడ ఎగితే ఏం దగ్గర కట్టెవరుతానంటే సార్ గిట్లని మీరంటే అభిమానం అంటే నీకు చేతపోగానికి పింఛన్ అంటే ఏది లేదు, ఏం చేయలేదు. మరి ఇప్పుడు కేసీఆర్ చేస్తారని నమ్ముతారా? మరి కేసీఆర్ చేస్తారంటే చేస్తే చేస్తారు కావచ్చు, ఇప్పుడు చేస్తా అంటే ఇన్ని రోజులు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తానని నమ్మకం ఉన్నది అందరికీ. ఎందుకంటే ఈయన దిగిపోయిన వాళ్ళే ఎట్లుంటుంది అంటే ఇక ఈ పనులు ఆ పనులు చేయాలి చేస్తేనే పేరు ఉంటుంది అనేది వాళ్ళు ఒకటి ఆలోచనతో ఉన్నారు. అంటే మీ వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, ఇంట్లో మహిళలు ఆడవాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా కేసీఆర్ వల్ల, లేదంటే ఇంకా మంచి స్కీములు పెట్టేది ఉండే అనుకుంటారా? మా దగ్గర అయితే మా ఇంటి లోపల అయితే మేము టీఆర్ఎస్ అనే ఉంటుంది ఆలోచన, మాకు అట్లే ఉంటుంది. సరే అన్న. సార్ మీ పేరు? సంపత్రావు. సంపత్రావు, ఏం చేసేవాళ్ళు సార్? ఇంత వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తున్నారు, ఎట్లున్నారు సార్ రైతులు, సుభిక్షంగా ఉన్నారా, కష్టాలు ఉన్నారా? ఇప్పుడు రైతులు బాగానే ఉన్నారండి. దానికి కారణం? కారణం ఏంటంటే కేసీఆర్ వచ్చిన కాలే కారణం మంచిది. ఎందుకంటే పిండి బస్తాలు, కరెంటు, ఈ రైతు బంధు అన్నిటికీ అదే బాగున్నాయి. కేసీఆర్ వచ్చిన గదిలో బాగానే వస్తున్నాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే సెంటిమెంటు ఉంటుండవచ్చు కొద్దిగా అటు ఇటు, అప్పటి వరకు ఇంత మరి ఆయన ఏది అనేది సెంటిమెంటల్లే ఉంటుంది. అది ఏమన్నా మారచ్చు, అదే కాకపోతే ఏంటంటే పరిస్థితులు అంచనా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు మొన్ననే కదా రాజీనామా చేసింది, అందుకోసం మరి ఎట్లా అనుకుంటారు పెద్ద మనుషులని? కొందరు పెద్ద వాళ్ళకి ఏంటంటే కొందరు ఇట్లా కొందరు అట్లా అట్లా, మొత్తం మీద అయితే దాదాపులో మళ్ళీ టీఆర్ఎస్ బలపడతాయి. టీఆర్ఎస్లో ఎవరు వచ్చి ఎవరు నిలబడ గెలుస్తారు? గెలుస్తారు, దాదాపులో గెలవచ్చు. ఎవరు నిలబడ అంత అది కాబట్టిగా, ఎందుకంటే చాలా అది ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ గెలుస్తుంది. ఏదో చిల్లర వాళ్ళు అంటేనే ఉంటారు, పోతూ ఉంటారు వాడు ఇక్కడ కల్లా ఏడాది ఏడవాడు పది రూపాయలు, కానీ మనం కరెక్ట్ అంచనా ఎత్తాం. కరెక్ట్ అంచనా ప్రకారం అయితే దాదాపు సెంటిమెంట్లో మళ్ళీ అదే గెలవాలి. ఓకే.